హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈరోజు ఒక హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా క్రేజీగా ఉంటుంది చాలా సింపుల్ తల్లి కూతర్ల స్టోరీ అయినప్పటికీ ఆ స్టోరీలో ప్యారలల్ యూనివర్స్ మల్టీవర్స్ లాంటి కాన్సెప్ట్లు మిక్స్ చేయడంతో మూవీ బాగా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది మేము వీలైనంత సులువుగా మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ని క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ను పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ మూవీని అర్థం చేసుకోవాలి అంటే మల్టీవర్స్ ప్యారలాల్ యూనివర్స్ కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉండాలి ఆల్రెడీ యూట్యూబ్ లో ఆ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోస్ ఉన్నాయి అలాగే డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో కూడా ఆ కాన్సెప్ట్స్ వాడారు ఆ మూవీ అర్థమైతే ఈ మూవీ ఈజీగా అర్థమవుతుంది నేను సింపుల్ గా ఆ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మూవీ స్టోరీలోకి వెళతాను సింపుల్ గా ఇప్పుడు మనం ఉంటున్న భూమి లాగానే ఇంకా కొన్ని లక్షల గ్రహాలు ఉంటాయి భూమి మీద ఒక వ్యక్తి ఉంటే అదే వ్యక్తి మిగిలిన అన్ని ప్యారలాల్ యూనివర్స్లో కూడా ఉంటాడు భూమి మీద ఆ వ్యక్తి మంచివాడైతే మరో గ్రహంలో చెడ్డవాడు అవ్వవచ్చు ఒక గ్రహం మీద డాక్టర్ అయితే మరో గ్రహం మీద యాక్టర్ మరో గ్రహం మీద పోలీస్ మరో గ్రహం మీద స్టోన్స్గా కూడా ఉండవచ్చు ఒక యూనివర్స్ లో ఆ వ్యక్తికి శత్రువుగా ఉన్నవారు మరో యూనివర్స్లో ఫ్రెండ్గా ఉండవచ్చు సింపుల్గా మన యూనివర్స్లో ఉన్న వారందరూ మిగిలిన యూనివర్స్లో కూడా ఉంటారు కానీ వారి వారి అలవాట్లు వారి సోషల్ స్టేటస్లు వారి స్వభావాలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి సింపుల్గా ఇది గుర్తుపెట్టుకుంటే మూవీ ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళదాం ఓపెన్ చేస్తే చైనీస్ సంతతికి చెందిన ఈవిలిన్ తన భర్త వేమండ మరియు కూతురు జాయితో కలిసి అమెరికాలో స్థిరపడి లాండ్రీ బిజినెస్ చేస్తూ ఉంటుంది ఆ రోజు ఈవెలెన్ బిజినెస్ అకౌంట్స్కి ఆడిట్ ఉండడంతో ఈవ్లిన్ బిజినెస్ అకౌంట్స్ పేపర్స్ తో బిజీ బిజీగా గడుపుతూ ఆడిటర్ దగ్గరకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అయితే చాలా కాలంగా ఈవ్లిన్ తనతో సరైన పార్ట్నర్ గా ఉండలేకపోతుంది ఇలా కలిసి ఉంటూ ఇద్దరు బాధపడడం కన్నా విడిపోయి ఇద్దరు హ్యాపీగా ఉండవచ్చు అనుకున్న ఈవ్లిన్ హస్బెండ్ వేమండ్ డివోర్స్ పేపర్స్ ని రెడీ చేయించి ఈవ్లిన్ కి ఆ విషయం చెప్పడానికి ట్రై చేయగా ఈవ్లిన్ మాత్రం వేమండ్ చెప్పాలనుకున్నది వినకుండా ఆడిటర్ దగ్గరకి వెళ్లడానికి రెడీ అవుతూ అకౌంట్స్ పేపర్స్ అన్నిటిని రెడీ చేస్తూ వేమాండ్ని చూసి మనం అన్ని డాక్యుమెంట్స్ ని తీసుకుని ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలి చైనా నుంచి నా ఫాదర్ గాంగ్ గాంగ్ వస్తున్నాడు నాన్నని రిసీవ్ చేసుకోవాలి ఈవినింగ్ చైనీస్ న్యూ ఇయర్ పార్టీ ఉంది మన కస్టమర్స్ అందరినీ పిలుస్తున్నాను పార్టీ ఏర్పాట్లు చూడాలి అనడంతో ఈవెలిన్ బిజీగా ఉంది కాబట్టి డివోర్స్ గురించి తర్వాత మాట్లాడదామని అని అనుకుంటాడు వేమండ్ అదే టైంలో ఈవెలిన్ కూతురు జాయ్ బెక్కీ అనే మరో మహిళతో రిలేషన్ లో ఉంటుంది అలా జాయ్ అండ్ బెక్కీలు ఇంటికి రాగా ఒక అమ్మాయి మరో అమ్మాయితో రిలేషన్ లో ఉండడం ఏమిటి జాయ్ ఎంత చెప్పినా వినడం లేదు అని జాయ్ మీద చిరాక పడుతూ జాయ్ ని చూసి ఈ టైంలో ఎందుకు బెక్కిని ఇక్కడికి తీసుకుని వచ్చావు మీ తాతయ్య గాంగాంగ్ వస్తున్నాడు నువ్వు ఒక మహిళతో రిలేషన్ లో ఉన్నావని తెలిస్తే జీర్ణించుకోలేడు అని అంటుంది ఈవ్లిన్ అది విన్న జాయ్ నా మదర్ ఎప్పుడు ఇంతే ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు తనకు నచ్చినట్లే జరగాలి అని అనుకుంటూ ఉంటుంది అని బాధపడుతుంది జాయ్ అదే టైంలో ఈవ్లిన్ ఫాదర్ గాంగాంగ్ ఇంటికి రావడంతో ఈవ్లిన్ గాంగ్ గాంకి అందరినీ పరిచయం చేస్తూ బెక్కీని చూపించి జాయ్ అండ్ బెక్కీ రిలేషన్ లో ఉన్నారు అని చెప్పకుండా జాయ్ అండ్ బెక్కీలో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడంతో అది విన్న జాయ్ ఈవ్లిన్ నా గురించి బెక్కీ గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడకుండా అవమానంగా ఫీల్ అవుతుంది ఈవ్లిన్ ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోలేదు అని బెక్కీని తీసుకుని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత ఈవ్లిన్ వేమండ్ మరియు గాంగ్ కలిసి అకౌంట్స్ పేపర్స్ మొత్తం తీసుకుని ఆడిటింగ్ కోసం ఐఆర్ఎస్ ఆఫీస్ కి వెళ్లి లిఫ్ట్ లో వెళుతూ ఉండగా వేమండ్ ఒక్కసారిగా తనలోకి ఏదో ఆవహించినట్లు ప్రవర్తించి లిఫ్ట్లోని సీసీటీవీని గొడుగుతో కవర్ చేసి ఈవులిన్ని చూసి నువ్వు బాగా ప్రమాదంలో ఉన్నావు అని ఈవులిన్ చెవిలో పెట్టుకోవడానికి ఏదో ఒక ఇచ్చి ఒక పేపర్ మీద ఏదో రాసి ఈవ్లిన్ చేతిలో పెట్టి నువ్వు లిఫ్ట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఆడిటర్ దగ్గరికి వెళ్ళవచ్చు లేదా ఈ పేపర్లో రాసినట్లు చేసి నన్ను కలిసి నీ ప్రమాదం గురించి తెలుసుకోవచ్చు అని చెప్పిన వేమండ్ మళ్ళీ ఒక్కసారిగా నార్మల్ అయిపోతాడు నిజానికి అప్పటి వరకు వేమండ్ మాట్లాడింది ఏది వేమండకి గుర్తుండదు అలాగే వేమండ్ ఈవ్లిన్ ఫోన్ లో ఏదో యాప్ వేయడంతో ఆ ఫోన్ లో ఈవ్లిన్ లైఫ్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది దాన్ని చూసిన ఈవ్లిన్ ఎలా ఈవ్లిన్ చిన్నతనం నుంచి వేమండ్ ని ప్రేమించి ఇంట్లో తన ఫాదర్ ని ఎదిరించి అమెరికాకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయడం వారికి జాయి పుట్టడం గుర్తు చేసుకుంటుంది ఈవలిన్ ఆ తర్వాత ముగ్గురు వెళ్లి ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినటువంటి డెడ్రీ దగ్గరకు వెళ్లగా డెడ్రీ ఈవలిన్ అకౌంట్స్ మొత్తం చెక్ చేస్తూ అకౌంట్స్ లో చాలా లోపాలు ఉన్నాయి అని వారి మీద చిరాకు పడుతూ ఉండగా ఈవలిన్ మాత్రం లిఫ్ట్ లో వేమండ వింతగా ప్రవర్తించి మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తూ వేమండ్ ఇచ్చిన పేపర్ చదివి ఆ పేపర్ లో ఉన్నట్లే తన కాళ్ళ షూస్ ని మార్చి రివర్స్ లో వేసుకుని కళ్ళు మూసుకుని మరో రూమ్ లో ఉన్నట్లు ఊహించుకుని వేమండ తన చెవిలో పెట్టిన డివైస్ని ని ప్రెస్ చేయగా ఒక్కసారిగా ఈవ్లిన్ కాన్సియస్నెస్ రెండుగా విడిపోయి ఒక పక్క ఈవ్లిన్ ఐఆర్ఎస్ ఆఫీసర్ డెడ్రీ దగ్గర ఉండగానే మరో ఈవ్లిన్ ఒక రూమ్ లో మరో వేమండ దగ్గర ఉంటుంది దాంతో వేమండ్ ఆ ఈవ్లిన్ని ని చూసి నేను నీ భర్తని కాదు నేను నీ భర్త యొక్క మరో వర్షన్ ని నేను ఆల్ఫా యూనివర్స్ నుంచి వచ్చాను సో నువ్వు నన్ను ఆల్ఫా వేమండ్ అని పిలవవచ్చు మా యూనివర్స్ లో ఒక భయంకరమైన విరన్ ఉంది ఆ విరన్ మా యూనివర్స్ లోనే కాకుండా ఇంకా చాలా యూనివర్సులలో కూడా అలజడి సృష్టిస్తుంది కేవలం నువ్వు మాత్రమే ఆ విలల్ని ఆపగలవు అందుకే నీ కోసం మా యూనివర్స్ నుంచి ఇక్కడికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు మరో పక్క ఐఆర్ఎస్ ఆఫీసర్ డెడ్రీ ఈవెలిన్ మరియు వేమండళ్లను చూసి అకౌంట్స్లో చాలా లోపాలు ఉన్నాయి మీ బిజినెస్ మీద యాక్షన్ తీసుకుంటామని అనగా వేమన్ డెడ్రీని చూసి అవి పొరపాటుగా జరిగిన మిస్టేక్స్ మాత్రమే మరో ఛాన్స్ ఇస్తే ఎటువంటి తప్పులు లేకుండా అకౌంట్స్ని సబ్మిట్ చేస్తామని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు మరో పక్క ఈవ్లిన్ ఆల్ఫా వేమండతో మాట్లాడుతూ ఉండగా ఆల్ఫా వేమండ ఈవ్లిన్ ని చూసి నేనిక్కడ ఉన్నట్లు వారికి తెలిసిపోయినట్లు ఉంది వాళ్ళు ఇప్పుడు నన్ను చంపేస్తారు కానీ కంగార పడకు ఈ రూపం కేవలం ఒక కమ్యూనికేషన్ ఛానల్ మాత్రమే వాళ్ళు నన్ను చంపినా మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్తూ ఉండగానే సరిగ్గా ఐఆర్ఎస్ ఆఫీసర్ డెడ్రీ రూపంలోనే ఉన్న ఆల్ఫా డెడ్రీ అక్కడికి వచ్చి ఆల్ఫా వేమండని చంపేస్తుంది మరో పక్క ఐఆర్ఎస్ ఆఫీసర్ డెడ్రీ ఈవలి ఫ్యామిలీని చూసి ఈవినింగ్ సిక్స్ పిఎం కి మళ్ళీ ప్రాపర్ అకౌంట్స్ తో రండి అని చెప్పడంతో ఈవెలిన్ ఫ్యామిలీ తిరిగి ఇంటికి వెళ్లిపోతూ ఉంటారు అయితే ఈవెలిన్ మాత్రం ఆల్ఫా డెడ్రీ వచ్చి ఆల్ఫా వేమండని చంపడం చూసింది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి డెడ్రీ తనని చంపడానికి వస్తుంది అనుకుని డెడ్రీని కొడుతుంది సరిగ్గా అదే టైంలో వేమండ చేతిలోనే పేపర్స్ ని చూసిన ఈవిలిన్ వేమండ తనకి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడు అని తెలిసి బాధపడగా డెడ్రీని కొట్టినందుకు పోలీసులు అక్కడికి వచ్చి ఈవులిని అరెస్ట్ చేయబోతూ ఉండగా ఆల్ఫా వేమండ వేమండ బాడీలోకి ప్రవేశించి తన దగ్గర ఉన్న లిప్స్టిక్ ని నమిలిమింగి తన చెవికి ఉన్న డివైజ్ ని ప్రెస్ చేయగా ఒక్కసారిగా వేమండకి ఫైటింగ్ చేయగలిగే స్కిల్స్ రావడంతో వేమండ పోలీసులతో ఫైట్ చేయడం మొదలు ఈ సీన్ అయితే భలే ఫన్నీగా ఉంటుంది అదే టైంలో మరో యూనివర్స్ లో జాయి రూపంలో ఉన్న జోబు టుబాకీ అనే మహిళ సూపర్ విలన్ గా ఉంటూ ఒక యూనివర్స్ లోకి వెళ్ళి అక్కడ ఈవెలిన్ రూపంలో ఉన్న ఒక మహిళని వెతికి పట్టుకుని ఆ మహిళని చంపి మనం వెతుకుతున్న మహిళ ఈమె కాదు అందుకే ఈజీగా చనిపోయింది నేను వెతుకుతున్న ఈవిలిన్ మరో యూనివర్స్ లో ఉన్నట్లు ఉంది అని భూమి మీద జాయిలోకి జోబు టుబాకి ప్రవేశించి ఈవ్లిన్ ని వెతుకుతూ ఐఆర్ఎస్ ఆఫీస్ కి వెళుతుంది మరో పక్క వేమండలోకి ఆల్ఫా వేమండ ప్రవేశించగా ఈవ్లిన్ వేమండను చూసి అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అనగా అది విన్న వేమండ్ ఇప్పుడు నువ్వు ఉంటున్న భూమి ఒక యూనివర్స్ లో భాగం ఇలాంటి యూనివర్స్ కొన్ని లక్షలు ఉన్నాయి ప్రతి యూనివర్స్ లోను ఇక్కడ ఉన్న వారందరూ ఉంటారు మా ఆల్ఫా యూనివర్స్ లో ఉన్న నీలాంటి ఆల్ఫా ఈవలిన్ బాగా తెలివైన సైంటిస్ట్ తాను ఇతర యూనివర్సులలో ఉండే తన లాంటి వారి బాడీస్లోకి ప్రవేశించడం వారి టాలెంట్ని స్కిల్స్ ని పొందడం వారితో మాట్లాడగలగడం లాంటి టెక్నాలజీని కనిపెట్టింది ఆ టెక్నాలజీతో ఒక వ్యక్తి మరో లో తనలాగే ఉండే వారి స్కిల్స్ ని టాలెంట్ ని పొందగలడు ఇప్పుడు కూడా ఆల్ఫా యూనివర్స్ లోని నా టీం సహాయంతో నేను నీతో కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను చనిపోయిన ఆల్ఫా ఈవ్లిన్ ఆ టెక్నాలజీని నాతో పాటు మరి కొంతమందికి కూడా ఆ టెక్నాలజీని నేర్పించింది జోబు టుబాకో కూడా ఆ టెక్నాలజీని నేర్చుకుంది ప్రస్తుతం జోబు టుబాకో ఆ టెక్నాలజీని అతి తీవ్రంగా వాడుతుంది అందరికంటే తెలివైన మహిళగా మారింది అన్ని యూనివర్సులలో ఉన్న తనని పోలిన వారి నైపుణ్యాలను ఒకేసారి వాడగలుగుతుంది ప్రతి లోకి వెళ్ళగలుగుతుంది ఇప్పుడు చాలామంది మైండ్ని కంట్రోల్ చేస్తూ తన కోసం పనిచేసేలా చేస్తుంది ప్రస్తుతం ఏదో ఒక బ్లాక్ హోల్ లాంటి దాన్ని నిర్మిస్తుంది దాన్ని ఎందుకు నిర్మిస్తుందో తెలియదు కానీ అది చాలా ప్రమాదకరం జోబు టుబాకోని ఆపాలి అందుకే చనిపోయిన ఆల్ఫా ఈవ్లిన్ లాంటి వారే వేరు వేరు యూనివర్స్లలో ఉంటారు కాబట్టి వారిలో సరైన వారి కోసం వెతుకుతున్నాము ఆల్ఫా ఈవ్లిన్ లాంటి వారే జోబు టుబాకోని ఆపగలరు అయితే జోబు టుబాకో వరుసగా ప్రతి యూనివర్స్ లోకి వెళ్లి చనిపోయిన ఆల్ఫా యూలిన్ రూపంలో ఉన్న వారందరినీ చంపేస్తుంది నీ దగ్గరకు కూడా వచ్చే ప్రమాదం ఉంది జోబు టొబాకో వచ్చి నిన్ను చంపేసే లోపు నువ్వు మాలాగే వేరే యూనివర్స్ లోని నీ లాంటి వారి స్కిల్స్ ని బ్రెయిన్ ని పొందగలిగే టెక్నాలజీని నేర్చుకుని ఆల్ఫా యూలిన్ కి సమానంగా తయారైతే నువ్వు జోబు టొబాకోని ఆపగలవు ఈ ప్రపంచాన్ని కాపాడగలవు ఈ టెక్నాలజీని వర్సు జంపింగ్ అని అంటారు మొదట బాగా వింతైన ఎవరో ఊహించని పనిచేసి కళ్ళు మూసుకు ని నీ చెవిలోని ని ప్రెస్ చేయాలి అన్ని నీ నీలాంటి వారు ఉంటారు కాబట్టి నీకు నచ్చిన యూనివర్స్ నుంచి నిన్ను పోలిన వారి స్కిల్స్ని పొందగలవు అని వర్స్ జంపింగ్ గురించి చెప్తాడు ఆల్ఫా వేమండ్ సరిగ్గా అదే టైంలో జోబు టుబాకి ఐఆర్ఎస్ ఆఫీసర్ డెడ్రీ మరియు మరికొంతమందిని కంట్రోల్ చేసి ఆల్ఫా వేమండ్ మరియు ఈవ్లిన్ మీద అటాక్ చేయడానికి పంపడంతో వారందరూ ఒక్కసారిగా వారి మీద అటాక్ చేయగా ఆల్ఫా యూనివర్స్ లో ఉన్న ఆల్ఫా వేమండ్ టీమ్ ఆల్ఫా వేమండతో కమ్యూనికేట్ చేసి ఒక యూనివర్స్ లో నీలాంటి వ్యక్తికి ఫైట్స్ చేయడం వచ్చు నువ్వు వెంటనే ఏదైనా వింత పని చేసి వర్స్ జంపింగ్ ద్వారా ఆ వ్యక్తి స్కిల్స్ ని పొంది ఫైట్ చెయ్యి అని చెప్పగా ఆల్ఫా వేమండ్ వర్స్ జంపింగ్ చేయబోతూ ఉండగా జోబు టోబాకీ కంట్రోల్ లో ఉన్న డెడ్రీ వేమండని కొట్టి ఒక రూమ్ లో వేసి లాక్ చేయడంతో ఈవ్లిన్ సొంతంగా వరుస జంపింగ్ చేయడానికి ట్రై చేయగా ఈవ్లిన్ కి మరో యూనివర్స్ లో ఉన్న తన లాంటి మహిళ జీవితం కనిపిస్తుంది ఆ యూనివర్స్ లో వేమండ ఈవ్లిన్ ని ప్రేమించగా ఈవ్లిన్ మాత్రం వేమండ తో విడిపోయి తండ్రి చెప్పినట్లు ఫైట్స్ చేయడం నేర్చుకుని మూవీస్ లో నటించి ఫేమస్ యాక్షన్ స్టార్ గా ఎదుగుతుంది అలా మరో యూనివర్స్లో ఉన్న ఫైట్స్ చేయగలిగే మహిళ స్కిల్స్ని పొందిన ఈవ్లిన్ వెంటనే తన మీద అటాక్ చేయడానికి వచ్చిన డెడ్రీని కొట్టి ఆల్ఫా వేమండను చూసి నేను మరో యూనివర్స్లో ఉన్న నా రూపాన్ని చూశాను నేను నా ఫాదర్ మాట విని ఉంటే మంచి సినిమా స్టార్ని అయి ఉండేదాన్ని నేను చూసిన యూనివర్స్లో నా రూపంలో ఉన్న మహిళ పెద్ద సినిమా స్టార్ వేమండని పెళ్లి చేసుకుని తప్పు చేశాను అని అంటుంది ఆ వెంటనే ఈవ్లిన్ మళ్ళీ తాను సినిమా స్టార్గా ఉన్న యూనివర్స్ ని చూడడం స్టార్ట్ చేయగా ఆ యూనివర్స్ లో వేమండ ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ఉంటూ చాలా పెద్ద స్థాయికి ఎదిగినట్లు కనిపిస్తుంది అదే సమయంలో పోలీసులు ఐఆర్ఎస్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈవ్లిన్ మరియు వేమండలను అరెస్ట్ చేస్తూ ఉండగా జాయి రూపంలో ఉండే జెవ్వు టొబాకో జాయిలోకి ప్రవేశించి అక్కడికి వచ్చిన పోలీసులను చంపుతుంది ఈ సీన్ కూడా క్రేజీగా ఉంటుంది ఆ వెంటనే జేబు ఈవ్లిన్ మీద అటాక్ చేయబోగా ఈవలిన్ మళ్లీ వర్ష జంపింగ్ ట్రై చేసి మరో యూనివర్స్ లో ఉన్న తన రూపం స్కిల్స్ ను పొందుతుంది ఆ యూనివర్స్ లో ఉన్న వారి చేతి ఫింగర్స్ హాట్ డాగ్స్ లాగా ఉంటూ ఆ యూనివర్స్ లో ఈవ్లిన్ మరియు డెడ్రీలు రిలేషన్ లో ఉంటారు అలా ఆ యూనివర్స్ లోని స్కిల్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో జేబు టొబాకో ఈవ్లిన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా ఈవ్లిన్ ఫాదర్ గాంగాంగ్ లోకి ఆల్ఫా గాంగాంగ్ ప్రవేశించి గాంగాంగ్

జేబు టుబాకోని పక్కకు తోసేయగా జేబు టుబాకో వెంటనే మరో యూనివర్స్ లో ఉంటూ ఆల్ఫా వేమండ కి హెల్ప్ చేస్తున్న ఆల్ఫా వేమండ టీం మీద అటాక్ చేసి వారిని చంపేస్తుంది అదే టైంలో జాయ్ మరియు వేమండలు ఈవలిన్ దగ్గరికి వెళ్లి అసలు ఏం జరుగుతుంది అని అనగా ఈవలిన్ వారిని చూసి వేరే యూనివర్స్ వారు మన యూనివర్స్ వారిని కంట్రోల్ చేస్తున్నారు ఒక హాలీవుడ్ యానిమేషన్ మూవీలో ఒక చిన్న ఎలక వంట చేసే వాడి తల మీద కూర్చుని ఎలా వంట చేయాలో చెప్తుంది కదా అలానే వేరే లో ఉండేవారు మనల్ని కంట్రోల్ చేస్తున్నారు అని చెప్తుంది ఇక్కడ తను రిఫరెన్స్ గా చెప్పిన ఎలక మూవీలో ఒక ఎలక మనిషిని కంట్రోల్ చేస్తూ తన చేత అద్భుతమైన వంటల్ని చేయిస్తుంది ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది ఆ మూవీ టైటిల్ తెలిస్తే కామెంట్ చేయండి అదే సమయంలో ఆల్ఫా గాంగ్ గాంగ్ ఈవ్లిన్ ని చూసి నీ కూతురు జాయిన్ చంపేస్తే జోబు నీ కూతురు లోకి ప్రవేశించలేదు సో జోబు ఈ లోకి రాదు వెంటనే చంపేయి లేదంటే నువ్వు కూడా స్లోగా అన్ని యూనివర్స్లలోని నీ రూపాలతో కనెక్ట్ అయ్యి జోబు లాగా మారిపోతావని అనగా అది విన్న ఈవ్లిన్ తన కూతుర్ని చంపడానికి ఒప్పుకోకపోవడంతో ఆల్ఫా గాంగ్ గాంగ్ వెంటనే వేరు వేరు నుండి తన టీం ని రప్పించి జాయిన్ చంపమనడంతో ఈవ్లిన్ వారిని ఆపడానికి ట్రై చేస్తుంది ఈ ఫైట్ కూడా ఫన్నీగా ఉంటుంది ఈవ్లిన్ వేరువేరు యూనివర్సులలో ఉండే తన రూపాల యొక్క స్కిల్స్ ని పొంది వారితో ఫైట్ చేస్తూ ఉంటుంది చాలాసేపటి ఫైట్ తర్వాత ఈవ్లిన్ వారి ఓడించగా జోబు ఆల్ఫా యూనివర్సు లో ఉన్న ఆల్ఫా వేమండ బాడీలో ఉన్న ఆల్ఫా వేమండ్ ఈవలిన్ ని చూసి జోబు నా మీద అటాక్ చేసి చంపేస్తుంది ఇకపై నువ్వే జోబుని ఎదుర్కోవాలి అని చెప్పి ఆల్ఫా వేమండ్ చనిపోవడంతో వేమండ వెంటనే నార్మల్ గా అయిపోగా బాగా గాయాలతో ఉన్న ఈవలిన్ జోబుతో ఫైట్ చేయలేక చనిపోతుంది అక్కడతో మూవీ అయిపోతుంది నిజానికి అక్కడ వరకు జరిగింది మొత్తం మరో యూనివర్స్ లో ఉన్న సినిమా స్టార్ ఈవలిన్ మూవీలాగా చూస్తూ ఉంటుంది మరో యూనివర్స్లో ఈవ్లిన్ మరియు వేమండలు ఐఆర్ఎస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి అకౌంట్స్ చూపించిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి అకౌంట్స్ని సరిచేసి తిరిగి ఐఆర్ఎస్ ఆఫీసర్ని కలవడానికి రెడీ అవుతూ ఉంటారు అలాగే ఇంట్లో అందరూ ఈవినింగ్ జరగబోయే పార్టీకి రెడీ అవుతూ ఉండగా ఈవ్లిన్ కూతురు జాయ్ బెక్కీతో కలిసి ఇంటికి రాగా మరో యూనివర్స్ లో జరిగింది మొత్తం చూసిన ఈవ్లిన్ జాయ్ ని చూడగానే జోబు టుబాకీని గుర్తు చేసుకోగా వెంటనే జాయ్ లోకి జోబు టుబాకీ వచ్చి ఈవ్లిన్ ని మరో యూనివర్స్ లోకి తీసుకుని వెళ్లి బేగల్ అనే ఒక బ్లాక్ హోల్ ని చూపించిన జోబు బేగల్ గురించి చెప్తూ ఉండగా ఈవ్లిన్ జోబును చూసి నాకు నీ బేగల్ బ్లాక్ హోల్ గురించి తెలుసుకోవాల్సిన పని లేదు నా కూతురు జాయిని నాతో పంపించేయి మా జీవితంలోకి నువ్వు రాకుండా ఉంటే చాలు అనగా అది విన్న జోబు నవ్వి నీకింకా అర్థం కాలేదు నీ కూతురు జాయ్ మరియు నేను ఒక్కటే జాయ్ మీ లో ఉన్న నా రూపం జాయ్ నా యొక్క మరో వర్షన్ నేను జాయ్ ఇద్దరం ఒక్కటే కానీ వేరు వేరు యూనివర్సులలో ఉండే వాళ్ళం నాకు నీ కూతురు జాయ్ ఫీలింగ్స్ అన్ని తెలుసు జాయ్ నీ వల్ల ఎంతో బాధపడుతుంది నువ్వెప్పుడు బిజినెస్ ని చూసుకోవడం తప్ప జాయ్ ఫీలింగ్స్ కి విలువ ఇవ్వడం లేదు నీ ఫాదర్ దగ్గర కూడా జాయ్ అండ్ బెక్కీలు రిలేషన్ లో ఉన్నారని చెప్పకుండా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి జాయ్ బాధపడేలా చేశావు నేను వేరు లో ఉండే నా రూపాలందరి జీవితాలను చూశాను వారి బాధల్ని ఫీలింగ్స్ ని అన్నిటినీ అనుభవించాను ఇంకా నేను చూడడానికి అనుభవించడానికి ఏమీ లేదు నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది నేను ఈ బ్లాక్ హోల్ ని ఎందుకు నిర్మించానని అనుకుంటున్నావు కదా నేను బ్లాక్ హోల్ లోకి ప్రవేశించి అలాగే అన్ని యూనివర్సులలో ఉన్న నా రూపాలను ఒకేసారి అంతం చేసుకుని ఈ జీవితం నుంచి విముక్తి పొందుతాను ప్రస్తుతం నువ్వు కూడా నాకు సమానంగా అన్ని యూనివర్సులలోని వారితో కనెక్ట్ అయ్యావు కాబట్టి నువ్వు కూడా నాతో పాటు బ్లాక్ హోల్ లోకి వచ్చి విముక్తి పొందు అని అనగా ఈవిలిన్ మాత్రం లేదు నాకు ఈ జీవితాన్ని అంతం చేసుకోవాలని లేదు నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి వేరు వేరు యూనివర్సులలో ఉండే తన జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది ఈ సీన్ కూడా చాలా క్రియేటివ్ గా క్రేజీగా ఉంటుంది అలా చాలా యూనివర్సులలో లైఫ్ ను చూస్తూ చివరికి ఒక యూనివర్స్ లోకి వెళ్లగా ఆ యూనివర్స్ లో జాయి మరియు ఈవులు రాళ్లలాగా పడి ఉంటారు ఈవు రాయి జాయి రాయిని చూసి మనం ఎక్కడ ఉన్నామని అనగా జీవం అంటూ లేని యూనివర్స్ లో ఉన్నామని అంటుంది జాయ్ అది విన్న ఈవ్లిన్ ఇక్కడ ఎటువంటి ఒరీసు ఉండవు ఇలా రాళ్లలాగా పడి ఉండటమే వేరే యూనివర్స్లో మనుషులందరూ పిచ్చి వాళ్ళలాగా జీవితం మొత్తం పరుగులు తీస్తూ ఉంటారు భూమి మీద ఉన్నవారందరూ మేము గొప్పవారు అని అనుకుంటూ ఉంటారు కానీ వారందరూ సూర్యుని చుట్టూ తిరిగే ఒక చిన్న భూగ్రహం మీద ఉన్నారు అలాంటి సూర్యుల్లో కొన్ని లక్షలు ఉన్నాయి వాటి చుట్టూ కొన్ని లక్షల గ్రహాలు వాటిపై జీవరాశి ఉంది ఇంత పెద్ద విశ్వంలో మనుషులు వారి ఈగోస్ చాలా చిన్నవి అని అనుకుంటూ ఉండగా మరో యూనివర్స్ లో జోబు ఈవ్లిన్ ని చూసి నీకు ఎంత చెప్పినా ఈ జీవితం మీద ఆసక్తి పోవడం లేదు అయితే నేనే ఒంటరిగా బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాను నువ్వు ఇక్కడే అని అనగా జోబు బ్లాక్ హోల్లోకి వెళితే తన కూతురు జాయి కూడా అంతమైపోతుంది కాబట్టి జోబుని ఆపడానికి ట్రై చేయగా జోబు తన టీంని ఈవ్లిన్ మీదకి పంపగా అప్పటి వరకు తన మీద అటాక్ చేసిన వారి మీద ఫైట్ చేస్తూ వచ్చిన ఈవ్లిన్ తన భర్త వేమండా మాటలు విని ఫైట్స్ తో కాదు ప్రేమతో జయించాలని ఫిక్స్ అయ్యి తనని ఆపడానికి వస్తున్న జోబు గ్యాంగ్ని కొట్టకుండా వారి చేతిలోని బాంబ్స్ ని సెంటు బాటిల్స్ లాగా మారుస్తూ ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మసాజ్లు చేసి వారి సమస్యలను పోగొడుతూ వారిని ప్రేమతో జయిస్తూ ఒక్కొక్కరిని దాటుకుంటూ బ్లాక్ హోల్ లోకి వెళుతున్న జోబుని ఆపడానికి ట్రై చేస్తుంది ఈ సీన్ కూడా క్రియేటివ్ గా ఉంటుంది అలాగే మరో యూనివర్స్ లో ఈవ్లిన్ ఇంట్లో పార్టీ స్టార్ట్ అవ్వగా ఈవ్లిన్ తన తప్పు తెలుసుకుని జాయ్ తో ఫ్రెండ్లీగా ఉండాలని ఫిక్స్ అయ్యి జాయ్ మరియు బెక్కీలను తన ఫాదర్ కి చూపించి వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారు అని పరిచయం చేస్తుంది దాంతో జాయ్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఈవ్లిన్ కి దగ్గరవ్వగా జోబు కూడా బ్లాక్ హోల్ లోకి వెళ్ళకుండా ఆగిపోతుంది అలాగే వేరు వేరు యూనివర్సులలో ఉన్న ఈవ్లిన్లు కూడా వారి వారి సమస్యలన్నీ దాటి హ్యాపీగా ఉండడం మొదలు పెడతారు నెక్స్ట్ డే ఈవ్లిన్ మరియు తన ఫ్యామిలీ హ్యాపీగా ఐఆర్ఎస్ ఆఫీస్ కి వెళ్లి ట్యాక్స్ పేపర్స్ ని సబ్మిట్ చేస్తారు అక్కడతో మూవీ అయిపోతుంది మూవీలో ఇంకా చాలా యూనివర్సులలో ఉన్న ఈవ్లిన్ మరియు జాయిల క్యారెక్టర్స్ ని వారి మధ్య సంబంధాలని కూడా చూపిస్తారు అయితే వీడియో లెంతని దృష్టిలో పెట్టుకుని మెయిన్ స్టోరీకి సంబంధం ఉన్న క్యారెక్టర్స్ను మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మూవీలో గ్రాఫిక్స్ మ్యూజిక్ ఫైట్స్ అన్నీ కూడా చాలా క్రియేటివ్గా కొత్తగా ఉంటాయి సో మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మూవీ అమెజాన్లో రెంట్గా దొరుకుతుంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్